రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఈ టీం అంటే అందరికీ చాలా ఇష్టం ఈ టీంని ఎంతగా ఇష్టపడతారంటే టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ని పూజిస్తారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక ఈ సిరీస్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి ఈ సిరీస్ కి మాత్రం ఆర్సీబీ నుంచి ఒక ప్లేయర్ కి మొండి చేయి మాత్రం గట్టిగా కనిపిస్తుంది ఈవెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీగా ఉన్నా మరోపక్క సౌరవ్ గంగులీ మాత్రం అసలు ఆ ప్లేయర్ కి ఇంకా చాలా టైం ఉందని చెప్తున్నాడట ఇంతక ఆ ప్లేయర్ ఎవరు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి ఎంతో ఇష్టమైన ప్లేయర్ అండ్ నమ్మకమైన ప్లేయర్ అదేనండి దేవదూత్ పడ్కిల్ టీమిండియా పిలుపు అందుకోవడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ అన్నారు అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు అతను మరో ఏడాది తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో రాణించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ లేపాడని చెప్పుకోవచ్చు ఆరంగ్రీటం సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్గా అవార్డు తీసుకున్నాడు ఈ ఏడాది సూపర్ సెంచరీతో తన సత్తా చాటాడు చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకుని సెలెక్టర్స్ దృష్టిలోనూ పడ్డాడు ఈ ఏడాది విజయ్ హజారి ట్రోఫీలోనూ ఏడు వందలకు పైగా రన్స్ చేశాడు అయితే ఈ విజయ్ హజార ట్రోఫీలో ఏడు వందలకు పైగా రన్స్ చేసిన సెకండ్ బ్యాట్స్మెన్స్ గా నిలిచాడు జాతీయ జట్టులో చోటు కోసం అతను ఎంతగానో శ్రమిస్తున్నాడు కానీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఇరవై నాలుగు మందిలో కూడిన జట్టులో అతనికి మాత్రం చోటు దక్కలేదు దీంతో ఫామ్లో ఉన్న దేవదూత్ పడికిల్ని ఎందుకు తీసుకోలేదంటూ ఆర్సీబీ అభిమానులందరూ ప్రశ్నించారు ఈ క్రమంలోనే తాజాగా స్టార్ స్పోర్ట్స్ కిందకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్దూద్ పటికెల్ని ఎందుకు పక్కన పెట్టారో దాని వివరణ విరాట్ కోహ్లీ చేశాడు అతన్ని జట్టులోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుందట దేవదూత్ పట్టికలు ఫార్మాట్ ఫార్మాట్లో తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అతను జట్టులో వచ్చే ముందు మరింత బలంగా తయారవ్వాలి ఇందుకోసం మరో ఏడాదిపాటు దేశవాళి క్రికెట్ ఆడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అతనికి మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండా ఫ్యూచర్లో ఇండియా జట్టులో ఆడతాడు అని విరాట్ కోహ్లీ చెప్పుకోవచ్చాడు గతేడాది పదైదు మ్యాచ్లలో ఐదు హాఫ్ సెంచరీలు నాలుగు వందల డెబ్బై మూడు పరుగులు చేసిన పడికిల్ ఆరంగ్రేటం సీజన్లోను నాలుగు వందలకు పైగా పరుగులు చేసి రెండో ఆటగాడిగా నిలిచాడు ఈ ఏడాది ఆరు మ్యాచ్లాడిన అతను ఒక సెంచరీతో నూట తొంభై ఐదు పరుగులు చేశాడు ఇక రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ బాదాడు అయితే మరోపక్క ప్రసిద్ధ్ కృష్ణన్ ఆవేశ్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికవ్వడంపై గంగూలీ స్పందించారు వాళ్లు కూడా భవిష్యత్తులో జట్టులో చోటు దక్కించుకుంటారని తెలిపాడు భారతీయ జట్టులో ప్రసిద్ధ్ క్రిష్ణన్ చాలా మంచి బౌలర్ చాలా రోజులుగా బాగా ఆడుతున్నాడు చాలా కష్టపడి బౌలింగ్ చేస్తున్నాడు ఆవేశ్ ఖాన్ కూడా ఐపీఎల్లో నూట నలభై ఐదు నుంచి నూట నలభై ఏడు స్పీడ్ మధ్యలో బాల్స్ డెలివరీ చేయగలుగుతున్నాడు కాబట్టి ఇంగ్లాండ్లో టీమిండియాతో ప్రాక్టీస్ చేయడానికి వీరి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది మొత్తంగా వీళ్లు భవిష్యత్తులో భారత్ జట్టు తరఫున తప్పకుండా ఆడతారని గంగూలీ చెప్పాడు ఇక వచ్చే నెల జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో సౌత్ హాంప్టన్లో న్యూజిలాండ్తో కొహ్లీ సేన ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతుంది ఇక తర్వాత ఆగస్టు నాలుగు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఇంగ్లాండ్తో ఐదు టెస్టు సిరీస్లాడనుంది కాగా సెలెక్టర్లు జట్టు ఎంపికలో ఇలాంటి ప్లేయర్స్ కి ఇవ్వలేదు ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత్ జట్టుని ఈసారి పరిగణలోకి తీసుకున్నారు కానీ సీనియర్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు కుల్దీప్ యాదవ్ పై వేటుపడింది మరి మన వాళ్ళు ఎలా రాణిస్తారు ఇంగ్లాండ్ టూర్ అనేది వేచి చూడాలి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఐడి మేం ప్లేస్ చేస్తాము ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా జాయిన్ అయిపోండి అండ్ మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి